అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. నేను హైదరాబాద్ మారి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి గన్నవరంలో మంచి హాజరయ్యారు. మళ్ళీ రాజకీయాల్లో ఉన్నంత కాలం గన్నవరంలో ఉంటా అని పోయిన ఎన్నికల ముందు ప్రతి ఊర్లో వాడాసభలో చెప్పా. అలాగే ఒక తట్ట మట్టి తమ్మనని చెప్పా. జనసేన పార్టీ కార్యకర్తల్ని, ఆనాడు తెలుగుదేశం కార్యకర్తల్ని, కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళని ఎవరైనా సరే ఒక తట్ట మట్టితో తన చొక్కా పెట్టుకున్నది మన సోదరులారు. నేను 5 మాసాలు ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు 700 మంది నిరుపేదలకు కలవరలో నిజమైన పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇచ్చా. కమ్మపాటి విశ్వేశ్వరరావు గారిది అప్పటి పొలం తీసుకోండి. నేను కిక్ బ్యాక్లు తీసుకోవాలా? ఈ కలవరం నియోజకవర్గంలో రాజు పైసా పిల్లలు నేను అడ్డుకోవాలా? నా కష్టార్జితాన్ని రాజకీయానికి ఖర్చు పెట్టా. నేను 5 మాసాలు ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు 2700 మంది వాలంటీర్లు బీసీ ఎస్సీ సోదరులు ఎక్కువ మందిని నియమించా. అలాగే పూర్వం కూడా పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు కూడా అరువులేనని నేనే ఇచ్చా. ఇప్పుడు చెప్తున్నా ఈ సభా వేదిక ద్వారా నారా చంద్రబాబు నాయుడు గారితో మొన్న మాట్లాడినప్పుడు సార్ పోయినసారి దొంగ ఇళ్ళ పట్టాలు ఇచ్చి పనికి మాలిన రికింగ్లు చేసి గెలిచిన పరిస్థితి సార్. ఇవాళ రేపొద్దున మనం అధికారంలోకి వచ్చిన తర్వాత గన్నవరంలో ఇంకా నిరుపేదలు ఇళ్ల స్థలాలు రావాల్సి సార్. వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇస్తాను, నేను హామీ ఇస్తాను సార్. మీరు ఇమ్మంటే అంటే అర్జీలు తీసుకోమన్నారు ప్రతి గ్రామ పార్టీ నాయకుడు. నిజమైన నిరుపేదకి ఇళ్ల స్థలం లేకపోతే మీరు అప్లికేషన్ తీసుకోండి, ప్రభుత్వం వచ్చిన ఆర్ట్స్ వాళ్ళ హామీ నెరవేరుస్తా. నేను కొండలు గుట్టలు తవ్వనని చెప్పా, మట్టి రాజకీయం చేయనని చెప్పా. మట్టి ఖర్చులకు డబ్బులు ఇవ్వడం తెలుసు కదా సోదరుల గారు. ఈ మట్టి మీద డబ్బు సంపాదించడం దరిద్రం ఇక్కడెక్కడ జరుగుతుంది సోదరుల గారు. అలాగే సోదరుల ఈ గన్నవరం ప్రజలు నన్ను సంసారి బిడ్డలు ఆదరించిన పరిస్థితి. మనం నా బిడ్డకు ఓడిని ఇస్తే గన్నవరంలోనే పెట్టే మంచి విజయవాడలో పెట్టాల. తర్వాత ఈ నియోజకవర్గ సోదరి మండలందరూ నా ఆడపడుచులుగా భావించి నా బిడ్డకు బట్టలు ఇచ్చినప్పుడు చీరలు పెట్టే నా ఆడపడుచులుగా భావించి. అలాగే సోదరులారా, తెలుగు యువతని బలోపేతం చేద్దామన్న నా ఆశయానికి ఒకే ఒక కారణం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ దాడి కానీ. నేను తెలుగుదేశం పార్టీలో చేరకముందు జరిగితే పరుచూరు నరేష్ తో నేను ఇప్పుడు 3-4 సార్లు కూడా డైరెక్ట్ గా మాట్లాడాలి. అది మొత్తం తెలుగు యొక్క నాయకులకి కార్యకర్తలకి 4 మాటలు తెలుగు యొక్క
అధ్యక్షుడికి ఆ రామచంద్రు సోదరు రాబోయే కాలంలో చంద్రబాబు గారు వాటిని అందరికీ నమ్మకం లేకపోతే ఎమ్మెల్సీ కమిటీ దాన్ని ఎట్టుబడి చేద్దాం. 15,150 కోట్ల రూపాయలు విలువైన ప్రభుత్వ భూమిని కాపాడటానికి నేను ఇన్ని ఎక్స్ట్రా కష్టాలు పడ్డాను. అలాగే రాష్ట్ర వాతావరణం ఉంది, యువత భవిష్యత్ పథకాలు ఉంది, రోడ్లు ఉద్భవనం ఉంది, ఆస్తులు పడిపోయింది, ఇవన్నీ మళ్ళీ రావాలంటే ఎవరు రావాలి? ఆయన రావాలంటే
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.